ప్రతి సంవత్సరం జగన్ గారికి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగాల క్యాలెండర్ లేక విద్యార్థుల మీద లాఠీచారు, పోలీసు వాళ్ల మీద దౌర్జన్యాలు, నోటీసులు, అరెస్టులు, ఇటువంటి ఆటవిక రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన సంఘాల వాళ్లు ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ లో విద్యార్థులను అరెస్ట్ చేశారు, యువజనులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు ఏ మెసేజ్ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేవలం సలహాదారులతో సమాధానం కాదు, వీళ్ళ కడుపు కోతని, వీళ్ళ కడుపు మంటని ఇన్ని రోజులు తల్లిదండ్రులు తమ ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివిస్తే, ఉద్యోగాలు అడిగితే ఈ విధమైనటువంటి లాఠీ చార్జ్ చేసి పోలీసులు అరెస్ట్ చేసడం ఎంతవడి కరెంటో ఈ ప్రజాస్వామ్యంలో చెప్పాల్సినటువంటి అవసరం. నైతిక విలువలుంటే, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే ఇటువంటి పనులు ఎవరు చేయించరు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, చరిత్ర మన ముందుంది. విద్యార్థులతో యువజనులతో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వాలు మనగలగలేదు. ఇవాళ మరలా ఇదే విధంగా ఈ విద్యార్థుల యువజనని పోలీసులు పాపం వాళ్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకే పీఆర్సీ ద్వారా ఒక్కొక్క పోలీసుకి 8,000 నష్టం జరుగుతా ఉంది, నిన్ను బాధపడతా ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా వాళ్లని భయపెట్టి బెదిరించి విద్యార్థుల మీద యువజనుల మీద దాడులు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి లాఠీ చార్జీలని దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి నియంత్రిత ధోరణి మాట లేకుండా రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పాలన చేయవలసిందిగా, అడ్మినిస్ట్రేషన్ చేయవలసిందిగా పోలీసు వాళ్ళని కోరుతాము.